రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల మురళి ఆరోపించారు. బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక ఆధారిత ఇతర చేతి వృత్తులు పనివారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను సరఫరా చేసి పేద కూలీలు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేజర్ల సతీష్, గవిని సుధాకర్, జాన్ బెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్ నందు బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాము. ఈ సందర్భంగా మేము మాట్లాడేది ఏంటంటే, రాష్ట్రంలో ఇసుక కొరత చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నిరంతరం శ్రమించి నిరంతరం కూలి చేసుకునే పేద ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఇక్కడ పనులు లేక మరి పక్క రాష్ట్రాలకు కూడా వలసలతో వెళ్ళే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మరి మీకు సర్దుబాట్లు ఉంటే ఉండొచ్చు, కాదని మేము అనేది ఏం లేదు. అది ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడా ఉన్నదే. కాకపోతే పేద ప్రజలను ఇబ్బంది లేకుండా, ఇసుక కొరత లేకుండా, ఇప్పుడు చూడండి, ఒక బేల్దార్ మేస్త్రి గారు కానీ, అదేవిధంగా ఒక సెంటరింగ్ కానీ, అదేవిధంగా కరెంటు కానీ, అదేవిధంగా వాటరింగ్ కానీ, ఇంకా అనేకమైన చేతి వృత్తిదారులు ఈ ఇసుక కొరతతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక్కటే, ఇసుక కొరత లేకుండా, నిరుపేద ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు తక్షణమే అధికారులు కానీ నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని మరి మీరు రిక్వెస్ట్ చేసైనా సరే ఇసుక అతి త్వరలో తొందరగా వదిలి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతరం పనిచేసుకునే వారికి ఏమాత్రం ఇబ్బందులు చేయకూడదని మీకు నమస్కరించి వేడుకో.